ఉదయించితివి బెత్లెహేమున ధరించితివి దాసుని రూపం ఉదయించితివి బెత్లెహేమున ధరించితివి దాసుని రూపం పశువుల తోటే పాను
రూపుని కలుబరియాగం. జన్మ పాప రహితోద్భవి సకల సుగుణాల రాశి మరియమ్మ మా అమ్మ మా అందరి అమ్మ ఈ యాత్రికుల మాత అనుగ్రహ పరిపూర్ణురాలు దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ అమలోద్భవి మాత నిర్మల మాత పరమపావని ఈ విధంగా ఎన్నో పేర్లు కలిసి సకల జనావళి మనసులందు అమ్మగా నిలిచింది ఈ మరియ తల్లి. అందానికి అందం, వినయం విధేయత సాధు స్వభావం దైవభీతి పెద్దల ఎడల గౌరవ మర్యాదలు ఎన్నో సుగుణాలను పొందుపరిచి అతి జాగ్రత్తగా భగవంతుడు మలచిన రూపమే మన అమ్మ మరియమ్మ. యచ్చుట అమ్మ పేరిట ఏ పండగ జరిగినా జనులు భక్తులు తండోపదండాలుగా సమీపించటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కారణం తన వేడుల ద్వారా తన ప్రియ కుమారుని నుండి అడిగిన ప్రతి వారికి వరములను కురిపించే దయగల తల్లి కాబట్టి, తన శరణు వేడిన ప్రతి బిడ్డకు ఆశ్రయమసిగే తల్లి ఈ మరియమాత యాత్రికుల మాత. ఈనాడు మనమంతా ఈ యాత్రికుల మాత పండుగ జరుపుకోవటానికి ఇక్కడ గుమికూడి ఉన్నాం. ఎన్నో కోరికలతో ఎన్నో ఆశయాలతో ఎన్నో విన్నపాలతో వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఉదయకాల నక్షత్రముల పాపాత్ములకు శరణముల కష్టపడు వారలకు ఆదరువుగా ఆ తల్లి అభయాన్ని ఇస్తూ ఉంది. ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనందరిపైన దండిగా మెండుగా కురిపించాలి అని దివ్య పూజా బలిలో తండ్రి గారిని ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిని సమర్పించమని సమర్పించటానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ కాపరి పూలాంతని తండ్రి గారిని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా సమాధానము మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రత్యేకించి మన కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ గారు, వారి యొక్క యాజమాన్యం, ప్రియమైన గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, యువతి యువకులు, బాలబాలికలారా, ఈరోజు మన మిత్రాసనములో ఒక ముఖ్యమైన పండుగ యాత్రికుల మాత మహోత్సవం. ప్రతి సంవత్సరము దీనిని ఘనంగా మనము కొనియాడుతూ ఆ మరియ తల్లిని పరిశుద్ధ జపమాల ద్వారా గౌరవిస్తూ ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ తోడుగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క బలిపూజను నిర్వహిస్తూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరపున యాత్రికుల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫీస్ట్. ఈ పూజా బలిని మీ అందరి ఆధ్యాత్మిక మేలుల కోసం సమర్పిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యమును దయచేయమని, బాధలు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ మరియ తల్లి ప్రార్థన సహాయము మనకు దోహదపడి దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మనకు లభించాలని ఈ బలిపూజలో నిండైన ఆశతో పాల్గొందాం. ఈ సమయంలో మనము చేసినటువంటి పాపములను మనసులో తలంచుకుందాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. మరియానందన
తోడా మన్నించుమా మరియనందన దయచూపుమా దావీదు సుతుడా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణ అనుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాప మరణము శోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె అనుగ్రహ విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండుని ఇచ్చాను, నేను దానిని తింటినని నరుడు చెప్పాను. దేవుడైన యావే నీవి పని ఎలా చేసితివని స్త్రీని ప్రశ్నించగా ఆమె సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబిచ్చాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా, నేను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరచెదవు. ఏలైనా ఆమె జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవాను పేరు పెట్టెను. ఇది ప్రభువాకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా
రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆదియందే ఆయన నిశ్చయించుకుని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనము. హల్లెలూయా హల్లెలూయా. ఇది తలుపులు తెరచి నీ సుమధుర వాక్యం నా పాదములకు నిత్య వెలుగు దీపం. ఇది తలుపులు తెరచి నీ సుమధుర వాక్యం నా పాదములకు నిత్య వెలుగు దీపం. మరి నీ తలుతాకే నీ వాక్య సాధ్యం. అభిషేక వరముల పొడిపించు యాజ్ఞం. మరి నీ తలుతాకే నీ వాక్య సాధ్యం. అభిషేక వరముల పొడిపించు యాజ్ఞం. హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో ఉండునుగాక. పునీతలుక రాసిన పవిత్ర సువిశేషములో నీ భాగము. లూకాసు వార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవదూతను గల్లేసియము యందలు నజరేతునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యేసయ్యనకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవునుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనదేవు.
ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు తండ్రి యొక్క దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేం చెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువు ఎలిజబెతమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాత్రికుల మాత, అమలోద్భవి మాత, మరియ తల్లి భక్తులారా, మన మేత్రాసనములో ఈ రహదారి ప్రక్కన ఉంది కాబట్టి మరియ తల్లిని యాత్రికుల మాతగా మనము ప్రతిష్ఠించుకొని ఆమె గౌరవార్థము ఈ యొక్క నిర్మాణమును ఎంతో అందంగా నిర్మించుకొని ప్రతి సంవత్సరము ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మరియ తల్లి అనేక చోట్ల ఆమె దర్శనాలు ఇచ్చింది కాబట్టి ఆ స్థలమును బట్టి లూర్దు అనే కొండపైన ఆమె దర్శనమిచ్చింది కాబట్టి లూర్దు మాత అని, పోర్చుగల్లో ఫాతిమా అనే కొండపైన ఆమె దర్శనమిచ్చింది కాబట్టి ఫాతిమా మాత అని, వేలాంకన్ని, అలాగే మన నందికోట్కూరులో మన గుంటకల్లులో ఆరోగ్యమాతగా మరియ తల్లిని మనము కొనియాడి గౌరవించి ఆమె జపమాలను జపించి ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నాము. త్రూ మేరీ టు జీసస్. ఈరోజు మరియ తల్లి ఒక దేవత కాదు అని ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు. కానీ మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువు సన్నిధికి ప్రభువే చెప్పాడు, తండ్రి సంకల్పించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు అని చెప్పి. ఇది దేవుని యొక్క సంకల్పం. దేవుడే ఈ మరియ తల్లిని ఎన్నుకొని ఎలాంటి జన్మ పాపము సోకకుండా ఆమెను భద్రపరిచి ఆమె ఉదరము ద్వారా లోకరక్షకుణ్ణి, మరి లోక కళ్యాణం కోసం ఈ లోకములో అవతరింపచేశాడు. అమలోద్భవి మాత, మనకు తెలుసు ఎన్నోసార్లు, దాదాపు 16 సార్లు ఆమె దర్శనమిచ్చింది. ప్రతి ఒక్క దర్శనములో కూడా ఆమె జపమాలను జపించమని, పాపాత్ముల మారుమనసుకు ప్రార్థించమని, ఆమె సందర్శనమిచ్చిన చోటంతా కూడా ఒక ఆలయాన్ని నిర్మించమని ఆమె చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ బెర్నదెత్ అనే బాలిక ఆమె ధైర్యం చేసి ఆమెను, ఎవరు మీరు, మీ పేరేమిటి అని అడిగినప్పుడు, అమలోద్భవిని, నేనే అమలోద్భవిని, ఐఆమ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్. అమలోద్భవి అని అంటే జన్మ పాపరహిత, ఎలాంటి లోక మలినము సోకకుండా ఆమె ఈ లోకమున ఉద్భవించింది. జన్మ పాపము లేక ఉద్భవించినటువంటి మరియ తల్లి, ఆ మరియ తల్లి యొక్క ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మొదటి పట్టణంలో గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, ఆది తల్లిదండ్రులు వారు అవిధేయత వలన దేవునికి దూరం అవ్వటాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఎంతో చక్కగా దేవునితో సంభాషిస్తూ, దేవునితో మాట్లాడుతూ, అన్ని పనులు సక్రమంగా నిర్వహించుకున్నటువంటి ఈ దంపతులు ఒకరోజు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళను సందర్శించటానికి వాళ్ళు దాగుకొని ఉండటం మనం చూస్తూ ఉన్నాం.
అలా జన్మ పాపము వారికి సోకింది. మనమందరం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మన తల్లిదండ్రులు కూడా ఈ జన్మ పాపము చేత జన్మిస్తూ ఉన్నాము. మరి స్త్రీ సభ మనకు వసగే సాంప్రదాయము దివ్య సంస్కారము జ్ఞానస్నానము. ఈ జ్ఞానస్నానాన్ని స్వీకరించినప్పుడు జన్మ పాపము మన నుంచి తొలగించబడుతూ ఉంది. మరియ తల్లి పవిత్రమైనటువంటి మరియా, పరిశుద్ధ మరియా అని మనము ప్రకటిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. పవిత్రత అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. గబ్రియేలు దూత మరియ తల్లికి అగుపించి అనుగ్రహ పరిపూర్ణురాల అని అన్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని మరియ తల్లి ఎప్పుడో పుట్టింది. ఇది వాస్తవము, మనము విశ్వసించాలి. యిర్మీయా ప్రవక్త గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, నీవు మాతృ రూపొందక మునుపే నీవు నాకు తెలుసు, నీ పేరును నా చేతిలో రాసుకొని ఉన్నాను, అప్పుడే నిన్ను పవిత్రపరిచాను, అప్పుడే నా పరిచర్యకు నిన్ను అభిషేకించాను అని యిర్మీయా ప్రవక్త గ్రంథంలో మనం చదువుతాం. ఈ మాటను బట్టి మరియ తల్లి కూడా ఎలాంటి పాపము లేకుండా, జన్మ పాపము లేకుండా ఆమె ఉద్భవించింది. ఆ విధంగా దేవుడు ఆది తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రమాణము ప్రకారము ఒక లోకరక్షకుణ్ణి వీరికి నేను పంపాలి, లోకరక్షకుడు వీరి మధ్యన ఉంటే తప్పక వీరు సన్మార్గమును నడిచి ఈ పరలోక భాగ్యాన్ని పొందుతారు అన్నదే ఆ ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థవంతమైనటువంటి క్రీస్తు జయంతిని కొనియాడేదానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మనందరిని కూడా ఆశీర్వదించి ఆయన యొక్క ఆలనా పాలనలో సురక్షితంగా మనల్ని కాచికాపాడుతూ నడిపించమని, ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని మనకు తోడు చేయమని, ఆమె ప్రార్థన సహాయం ద్వారా దేవుని యొక్క దీవెనలు విరివిగా పొందినట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ పూజా బలిని కొనసాగించుదాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన ఆమస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర సిరిసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమలోద్భవ మహోత్సవము నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరించుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము అమలోద్భవి మాత మహోత్సవమును సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను, తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా.
ఉన్నతమున హోసానా పవిత్రుడు 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 పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుటాయుక్తము ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునావో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని
స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించినగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను తన భర్త యొక్క జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అంతుని వారితోను పునీత మద తెరీస గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖము నా చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. శిష్యులు ప్రభుణ్ణి అడిగారు, ప్రభు ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన చేయటం ఎలా అని చెప్పి. ప్రభు ఈ విధంగా ఈ పరలోక జపాన్ని వాళ్లకు నేర్పించారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందరం లేచి నిలబడదాం. ప్రభు వైపు మన చేతులు చాచి మరి ఒక్కసారి మన గుండెలో ఉన్నటువంటి బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు,
ఇవన్నీ కూడా ఆ భగవంతునికి సమర్పిస్తూ ప్రార్థన రూపములో ఆయనకు విన్నవించుకుందాం. రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Thank you.
మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని బిందు మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని బిందు మంచుల శ్రీకరుడే స్వయముగా అరుణించే మమతలు విరచిల్లే అమృత రసమిందు మంచుల శ్రీకరుడే స్వయముగా అరుణించే మమతలు విరచిల్లే అమృత రసమిందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని బిందు మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని బిందు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 పూల అంతోనీ కర్నూలు పీఠాధిపతులు, ఈ యొక్క పండుగ ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యము మీ కొరకు, యాత్రికుల మాత భక్తులందరి కొరకు ప్రతినిత్యము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పండగ జరగబోతూ ఉంది అని చెప్పినప్పుడు, ఇన్విటేషన్ తండ్రి గారి చెంతకు తీసుకొని వెళ్ళినప్పుడు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ, లెట్ ఎవ్రీథింగ్ గో ఆన్ వెల్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఫర్ ఎవ్రీబడి అని తన యొక్క అమూల్యమైనటువంటి అభయహస్తాన్ని నాకు ఇస్తూ, ఈరోజున ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలి, ఈ దివ్య పూజాబలిలో తల్లి మరియా తనలో ఉన్నటువంటి మంచి సుగుణాలు మనందరికీ కూడా చక్కగా వినుసొంపుగా బోధించినటువంటి మహాఘనత శ్రీ 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 పూల అంతోని మన యొక్క పీఠాధిపతులు కాపరి అయినటువంటి మేత్రాసన కాపరికి ఇక్కడికి వచ్చేసి దేవుని యొక్క వరములు దివ్య పూజాబలి ద్వారా మనందరిపైన కుమ్మరించినటువంటి తండ్రి గారికి, చేరినటువంటి గురువుల తరపున, విశ్వాసుల తరపున, కన్యాశ్రీల తరపున, నా తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసినటువంటి యాత్రికుల మాత భక్తులందరికీ కూడా మీ పనులు ఉన్నప్పటికీ తల్లి చెంతకు చేరాలి, తల్లి ఒడిలో ఒదగాలి, ఆమె ఆశీస్సులు పొందాలి, ప్రయాణము చేస్తున్న ప్రతినిత్యము కూడా అమ్మ దీవెనలు నాకు అవసరం అని తలంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ నా తరపున, తండ్రి గారి తరపున, గురువుల తరపున, కన్యాశ్రీల తరపున మీ అందరికీ కూడా భక్తులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మరణము నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనుడు గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తించురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సుగవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరికి వందనములు.